అమడియస్ టో. అతను బ్రూస్ బ్యాన్ లాగా తెలివైన వాడు, అలానే అతనిలాగా పేదవాడు, ఇంకా అమాయకుడు. అతను ఎక్స్పెరిమెంట్ వల్ల గాని పుట్టుకతో గానీ హలకలాగా మారలేదు. అతను ఇంకా బ్రూస్ బ్యానర్. ఇద్దరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయనికే వాటర్లోకి వెళ్ళినప్పుడు బ్రూస్ బ్యానర్ హల్కలా మారుతాడు. అప్పుడు అతను హల్క నుంచి గామా రేడియేషన్ బయటకు వస్తుంది. ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఇతనికి ఇట్లా హల్క్ అయిపోతుంది. ఇది సివిల్ వార్ కన్నా ముందు జరిగింది. అప్పుడు ఇతను టోటల్లీ హ్యాండ్సమ్ హల్క్ లాగా మారిపోతాడు. ఆసమ్ హల్క్ అంటే ఇతను హల్క్ లాగా మారుతాడు, అంటే ఇతని బాడీ హల్క్ లాగా మారుతుంది, కానీ హల్క్ బ్రెయిన్ మాత్రం అతనే కంట్రోల్ చేస్తాడు. అచ్చం ప్రొఫెసర్ హల్క్ లాగా. ఇతను హల్క్ లాగా మారాలంటే ఇతనికి కోపం అవసరం లేదు. ఇతను కూల్ మూల్గా ఇట్లా హల్క్ లాగా మారుతాడు. హల్క్ లాగా మారిన తర్వాత ఇట్లా ఇతను కూల్గా ఫైట్ చేస్తాడు, కూల్గా మాట్లాడతాడు. అలానే అడమియస్ కి విషయం గట్ట తెలిసింది, అతను హల్క్ మీద కొంచెం కొంచెంగా కంట్రోల్ కోల్పోతున్నాను. ఇక్కడ హల్క్ బాడీ కార్తో కంపేర్ చేశారు. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే హల్క్ బాడీని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు కార్ని అడమియస్ నడుపుతున్నాడు, అంటే ఇప్పుడు హల్క్ బాడీ అడమియస్ చేతిలో ఉంది. కానీ ఆ కార్ డిక్కీలో ఒక వరల్డ్ బ్రేకర్ హల్క్ ఉండని ఎవరికి తెలియదు. అతను మామూలు హల్క్ కన్నా చాలా రెట్లు పవర్ఫుల్. ఆ హల్క్ సమయం కోసం వెయిట్ చేస్తుండు, ఎప్పుడు బయటకు రావాలనా అని, ఎప్పుడు అతని అతనిలో కలుపుకోవాలా అని. అలానే అడమేస్కి ఇట్లా హల్క్లా మారిన ప్రతిసారి అతనిలో కొంచెం కొంచెంగా మార్పులు అనేవి జరుగుతున్నాయి. అతను కొంచెం కొంచెంగా కోపం ఎక్కువ అవుతుండు. కానీ ఆ వరల్డ్ బ్రేకర్ హల్క్ ఎప్పటికీ బయటకు రాలేకపోతుండు, ఎందుకంటే ఇతను గామా రేషన్ వల్ల ఎక్స్పోజ్ కాలే, అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి. సో బ్రెయిన్ మాత్రం అతని చేతిలో ఉంది. కానీ మెల్లమెల్లగా అడమేస్కి ఇట్లా తెలిసిపోతుంది అతను హల్క్ బాడీ మీద కంట్రోల్ కోల్పోతుండని. అతనిలో మెల్లమెల్లగా భయం మొదలైంది. దాంతో అతను స్పేస్లోకి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుండు, కానీ అప్పుడే ఏదో సిగ్నల్ వచ్చింది. అడమియస్ స్పేస్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటాడు, కానీ అప్పుడే ఆ స్పేస్ షిప్కి ఒక మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. ఆ మెసేజ్లో ఒకటే పదే పదే చెప్తున్నారు, హల్క్ హల్క్ రండి ఇక్కడికి, మాకు మీ అవసరం ఉంది హల్క్, ప్లీజ్ రండి హల్క్, సమయం వచ్చేసింది హల్క్, నువ్వు రావాల్సిన సమయం వచ్చేసింది హల్క్, మళ్ళీ సకర్ ప్లాంట్కి నువ్వు రావాలి హల్క్, రండి ప్లీజ్ హల్క్ హల్క్. ఇది విన్న అడమియస్కి అసలు ఏం అర్థం కాదు, కానీ అతనిలో ఏదో ఆశ మొదలవుతుంది. అసలు సకార్ ఏంటి, వాళ్ళు ఎందుకు నన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి హల్క్ ఎలా తెలుసు అని అనుకుంటాడు. అతను ఆ మెసేజ్ ఫాలో అవుతూ ఒక వామ్ హోల్కి వెళ్తాడు. వామ్ హోల్కి వెళ్ళినందుకు అతని బాడీకి ఏదైనా డ్యామేజ్ కావచ్చు అని అతను హల్క్ లాగా మారిపోతాడు. అలా వెళ్తున్న అడమియస్కి అతని స్పేస్ అనేది అదుపు తప్పి ఒక ప్లానెట్లో క్రాష్ అవుతుంది, కానీ అతనికి ఏం కాదు. దాని తర్వాత అతను మెల్లగా లేచి ఏం జరిగిందని చూసుకుంటాడు. అప్పుడు అతని ఛాతి మీదకి ఏదో చిప్ అనేది అంటుకుంటుంది. అప్పుడు హల్క్ అక్కడ ఉన్న విచిత్రమైన క్రియేచర్స్ని చూస్తాడు. వాళ్ళందరిలో ఒక అమ్మాయి అతని దగ్గరకు వచ్చి అంటుంది, ఈ చిప్ నీకు ఎందుకు అంటించామంటే మా భాష నీకు అర్థం కావాలని, అప్పుడు నువ్వు మాతో మాట్లాడగలవు. నా పేరు మైరా, వెల్కమ్ గ్రీన్ స్కార్, నేను పూజాని, వెల్కమ్ గ్రీన్ స్కార్ మళ్ళీ నీ రాజ్యానికి, చాలా సంవత్సరాలు అయిపోయింది గ్రీన్ స్కార్ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి. అప్పుడు అడమిస్ అంటాడు, ఆగండి ఆగండి, నేను గ్రీన్ స్కార్ కాదు, మీరు ఎవరో తప్పుగా అనుకుంటున్నారు. అప్పుడు అక్కడున్న వ్యక్తి ఇలా అంటాడు నవ్వుకుంటా, ఏమంటున్నావు గ్రీన్ స్కార్, నువ్వు హల్క్ కదా, నువ్వు హల్క్ అయితేనే కదా ఇంత దారుణంగా పడిపోయినా కానీ బ్లాస్ట్ అయినా కానీ నువ్వు బతికావు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు, చాలా పెద్దగా అయ్యావు, ఇప్పుడు ఇంకా బలంగా అయ్యావు, నువ్వు గ్రీన్ స్కార్ కాకపోతే ఇంకెవరో చెప్పు. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, మీరు హల్కా అని అంటాడు. అప్పుడు అడమేస్ అంటాడు, అవును నేను హల్క్నే. అప్పుడు అతను అంటాడు, సరే మంచిది, నా పేరు హెడ్ మ్యాన్, ఇక్కడున్న ప్రజలందరికీ హెడ్ని, నేను ఇక్కడున్న వారందరినీ రక్షిస్తాను, కానీ మా ప్రజలకి ఒక ప్రమాదం రాబోతుంది, నేనే చివరి వారే అని గాంట్లెట్కి వెళ్ళనికే. అప్పుడు హల్క్ అంటాడు, గాంట్లెట్ గాంట్లెట్ అంటే ఏంటి. అప్పుడు హల్క్ తన చుట్టూ చూస్తాడు, అతని చుట్టూ ఏదో విచిత్రమైన వెహికల్స్ అన్నీ రౌండ్ చేసి ఉంటాయి, వాటి మీద రెడ్ పీపుల్ ఉంటారు,
అప్పుడు హెడ్ మ్యాన్ అంటాడు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులు, వీళ్ళే సోల్జర్స్, వీళ్ళందరూ మమ్మల్ని పట్టుకున్నారు. ఇక్కడ మాతో బ్యాటిల్స్ పెట్టేవాళ్ళు, ఆ బ్యాటిల్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళని మాత్రం వాళ్ళు కలుపుకుంటారు, ఈ కిల్లర్స్ లాగా మార్చేస్తారు. వాళ్ళకే మంచి ఫుడ్ పెడతారు. ఎవరైనా ఆ రాజుకి ఎదురు తిరిగితే వాళ్ళని చంపేస్తారు వీళ్ళు. ఎంత దారుణంగా చంపుతారంటే అంత చెప్పలేను నేను. మమ్మల్ని చంపేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు ఇట్లా సొంత వాళ్ళని చంపుకొని ఇట్లా ఎలాంటి, నేనేం చెప్పలేను హల్క్. వీళ్ళందరూ రాక్షసులు అయిపోయారు. వీళ్ళందరూ ఎంత గుడ్డిగా ఆ రాజు కోసం పనిచేస్తారంటే నేను చెప్పలేను. ఆ రాజు ఎవరో కాదు, వరల్డ్ లార్డ్. అతను మమ్మల్ని మోసం చేశారు. ఇక్కడున్న సింహాసాన్ని దక్కించుకోవాలని ఎంతోమంది రాక్షసులు ప్రయత్నించారు, కానీ మేమందరం ఒప్పుకోలేదు. కానీ మేమందరం ఒక మంచివాడిని సెలెక్ట్ చేసాం. కానీ అతను ఎప్పుడైతే సింహాసానికి ఎక్కాడో అప్పుడు అతను రాక్షసులాగా అయిపోయాడు. మమ్మల్ని అందరూ మోసం చేసి మమ్మల్ని వెన్నుపోటు వచ్చాడు. వాడు నిజంగా ఒక సైకో. వాడు ఎంతోమంది ప్రజల్ని వాడు ఆనందం కోసమని చంపేశాడు దారుణంగా. హల్క్, నిప్పును మళ్ళీ వచ్చావు. ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఎంతో కష్టపడ్డాం హల్క్. మా దేవుడు నువ్వే హల్క్. మిమ్మల్ని మేము రోజు పూజించేవాళ్ళం. మా ప్రార్థనలు నిజమయ్యాయి హల్క్. నువ్వే మమ్మల్ని కాపాడాలి. అప్పుడే ఒక వెహికల్ హల్క్ ముందరికి వస్తుంది. ఆ కిల్లర్ వాళ్ళ ముందుకు వచ్చి ఇలా అంటాడు, సిద్ధంగా ఉన్నారా రేపు చావనికే? మీ అందరూ లూజర్లరా, వేస్ట్ గల్లారా, చావనికి పుట్టిన దరిద్రులు. కానీ హల్క్ ఏమన్నాడు, హల్క్ను చూసిన కిల్లర్ ఇలా అంటాడు, ఏంటి ఈ డామీ క్యాప్టెన్, చావనికే సిద్ధంగా ఉన్నట్టున్నాడు. ఏ నువ్వు ఫైట్ చేస్తావా, అసలు బొమ్మలో నిలబడతావా? వేస్ట్ గల్లారా. హల్క్ డిసైడ్ అవుతాడు వాళ్ళతో ఫైట్ చేయాలని. అయితే హెడ్తో చెప్తాడు రేపు నేను వెళ్తానని. హెడ్ ఒప్పుకుంటాడు. వెంటనే అక్కడున్న వాళ్ళకి చెప్తాడు కవచాన్ని సిద్ధం చేయమని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కవచాన్ని సిద్ధం చేస్తుంటారు. అప్పుడు హల్క్ అడుగుతాడు, ఇవన్నీ మీకు ఎక్కడివి అని. ఇవన్నీ మీరు ముందే సిద్ధం చేశారని అడుగుతాడు. అక్కడున్న వ్యక్తి ఇలా అంటాడు, లేదు ఇది ముందే చనిపోయిన వాళ్ళవి. అక్కడున్న ఒక ముసలోడు ఇలా అంటాడు, హల్క్ ఇది మా నాన్నగారి హెల్మెట్. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు హల్క్ మీరు ఏదో ఒక రోజు వస్తారని, మమ్మల్ని కాపాడతారని, మీరు సకార్కి రక్షకుడని. వాళ్ళందరి మాటలు విన్న హల్క్ ఎంతో ఎమోషనల్గా అయిపోతాడు. అలా సాయంత్రం అయిపోతుంది. అప్పుడు అక్కడున్న మైర సాయంత్రం అయినందుకు పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను తన దేవుడికి చెప్తుంది, మమ్మల్ని క్షమించు, మేమేం తప్పు చేస్తే. థ్యాంక్ యూ మళ్ళీ మాకు వరల్డ్ బ్రేకర్ని తీసుకొచ్చినందుకు, మమ్మల్ని కాపాడనీకే వరల్డ్ బ్రేకర్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అప్పుడు అక్కడికి హల్క్ వస్తాడు. హల్క్ తనతో అంటారు, మీ అందరూ అనుకున్నట్టుగా నేను వరల్డ్ బ్రేకర్ హల్క్ని కాదు, నేను ఒక నార్మల్ హల్క్ని. అప్పుడు మైరా అంటుంది, నువ్వు వరల్డ్ బ్రేకర్ లాగా మారాలి హల్క్, లేకపోతే మమ్మల్ని ఎవరు కాపాడలేరు. ప్లీజ్ హల్క్ నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వు గెలవాలి హల్క్, నువ్వు గెలవాలి. నీ గెలుపు మీదనే మా జీవితాలు ఆధారపడున్నాయి. ఆ టైంలోనే అక్కడికి హెడ్ మ్యాన్ వస్తాడు. హెడ్ మ్యాన్ తనతో చాలా ఫుడ్ తీసుకొస్తాడు. హెడ్ మ్యాన్ హల్క్తో అంటాడు, హల్క్ ఇదిగో ఇదే చివరి ఫుడ్. హల్క్ అంటాడు, ఏంటి చివరి ఫుడ్డా? అప్పుడు హెడ్ మ్యాన్ అంటాడు, కాదు కాదు హల్క్ ఇదే తాజా ఫుడ్. హల్క్కి అంత అర్థమవుతుంది. అక్కడ ఉన్న పిల్లల ముఖాన్ని చూస్తాడు. హల్క్ తన దగ్గర ఉన్న ఫుడ్ మొత్తాన్ని ఆ పిల్లలకి పంచేస్తాడు. అక్కడ ఉన్న పిల్లలందరూ ఆనందంగా ఫుడ్ని తింటారు, చాలా సంతోషపడతారు. అప్పుడు హెడ్ మ్యాన్ అంటాడు, ఏంటి హల్క్ నువ్వు ఇలా చేసావు, రేపు నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఫైట్ చేసే ముందర తినాలి కదా. అప్పుడు హల్క్ అంటాడు, చూడు హెడ్ మ్యాన్ నేను తింటే ఫైట్ చేయను, నాకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు హల్క్ డిసైడ్ అవుతాడు ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడాలని, ఇక్కడున్న వాళ్ళందరినీ ఒక మంచి దారికి తీసుకురావాలి. మరోవైపు వాల్లార్డ్ కోటలో ముగ్గురిని అమాయకుల్ని వాల్లార్డ్ సైనికులు కొడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు అన్నం కావాలా, తిండి కావాలా, మీకు న్యాయం కావాలా, ఏమంటారా మీరు వాళ్ళకి ఎదురు చెప్తారా? కానీ ఆ ముగ్గురు అంటారు, సారీ మమ్మల్ని వదిలేయండి, నేను ఏం చేయలేదు, నన్ను క్షమించండి, వదిలేయండి వాళ్ళ మమ్మల్ని వదిలేని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇతను గాల్లెట్కి తీసుకెళ్ళండి, ఇక్కడ ప్రేమ ఇంకా న్యాయానికి చోటు లేదు, ఒకవేళ బతకాలనుకుంటే ఫైట్ చేయాలి, ఒకరే ఒకరికి రాజు, అతనే వాళ్ళ, అందరూ వాళ్ళకి పూజించాలి. ఇప్పుడు మనం వాళ్ళని చూస్తున్నాం మొదటిసారి సింహాసనం మీద కూర్చొని. అక్కడ ఉన్న వాళ్ళందరూ వరల్డ్లోని అతనే మన వరల్డ్ బ్రేకర్, జాయ్ వరల్డ్ బ్రేకర్ అని అరుస్తూ ఉన్నారు. మరోవైపు హల్క్ ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. హెడ్ మ్యాన్ వరల్డ్ బ్రేకర్ని తీసుకెళ్లి గాంట్లెట్ దగ్గరికి వెళ్తాడు. బ్యాటిల్ స్టార్ట్ చేసే ముందల వరల్డ్ ముగ్గురిని బలిస్తాడు. ఆ ముగ్గురు ఎవరో కాదు, వాళ్ళే వాళ్ళకి ఫుడ్ కావాలని అడిగిన వాళ్ళు. ఆ దృశ్యాన్ని చూసిన హల్క్ షాక్ అయిపోతాడు. వరల్డ్ హల్క్ను చూస్తాడు. అతను ఏమనుకుంటాడంటే, ఇతను ఆ హల్క్ కాదు, ఇతను గ్రీన్ స్కార్ కాదు, ఇతను ఎవరో. అప్పుడు బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది.
హల్క్ మీదకి చాలా మంది అటాక్ చేయడానికే వస్తారు. మన హల్క్ ఇట్లా ఏం తక్కువ కాదు కదా, అందరిని పట్టపట్ట కొడతాడు. ఒక్కొక్కరిని దిమ్మ తిరిగేటట్టు కొడుతున్నాడు. హల్క్ అతన్ని అతను ఆపుకుంటున్నాడు. హల్క్ కోపం రాకుండా ఆపుకుంటున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ఫైట్ చేయట్లేదు, అందరు చీటింగ్ చేస్తున్నారు. అయినా కానీ అతని గొప్పని అతను ఆపుకుంటున్నాడు. కానీ కిందకెళ్ళి ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంది. అప్పుడు హల్క్ రేజ్ అవుతాడు. ఇప్పుడు మనం హల్క్ బ్రెయిన్ చూస్తున్నాం. అప్పుడు అడమేస్ కార్ నడుపుతున్నాడు. అప్పుడు ఇలా అంటాడు, లేదు. అప్పుడు మనకి వెనుక నుంచి ఒక మాట వినబడుతుంది, పక్కకి జరుగు, ఇప్పుడు నా వంతు. లేదు, నేను అలా జరగను, ఎక్కడికి వెళ్ళొచ్చో అక్కడికి వెళ్ళిపో, డిక్కీలోకి వెళ్ళిపో. పక్కకి జరుగు, బ్యానర్ ఉంటే ఇలానే చేస్తాడా, చెప్పది వినిపించుకో. లేదు, నేను అలా జరగను, నువ్వు డిక్కీలోకి వెళ్ళిపో, నువ్వు డిక్కీలోకి వెళ్ళిపో. పక్కకి వెళ్ళరా. హల్క్ అడమేస్కి ఒక గట్టిగా పంచేస్తాడు. ఇప్పుడు చూస్తున్నాం హల్క్ బండిని నడుపుతున్నాడు.